హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ మార్కెట్ స్వాధీనం మెగా ఒప్పందం ద్వారా గొప్ప నిధి చేతికి రానుంది ఓఎన్జీసీ భారతదేశంలో లోతైన సముద్ర అన్వేషణ కోసం ఎగ్జోన్ మొబైల్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇద్దరు చమురు అన్వేషకులు తూర్పు ఆఫ్ షోర్లోని కృష్ణా గోదావరి మరియు కావేరి బేసిన్లు మరియు పశ్చిమ ఆఫ్ షోర్లను కచ్ ముంబై ప్రాంతంపై దృష్టి సారించనున్నట్లు ఓఎంజీసీ ఒక ప్రకటనలో తెలిపింది మరి ఆ తాజా వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వం యాజమాన్యంలోని చమురు మరియు సహజ వాయువు కార్పొరేషన్ బుధవారం దేశంలోని తూర్పు మరియు పశ్చిమ తీరాల్లోని లోతైన సముద్రంలో చమురు మరియు గ్యాస్ అన్వేషణ కోసం ప్రపంచ చమురు దిగ్గజం ఎగ్జాన్ మొబైల్ కార్ప్తో అగ్రిమెంట్పై సంతకం చేసింది ఇద్దరు చమురు అన్వేషకులు తూర్పు ఆఫ్షోర్లోని కృష్ణా గోదావరి మరియు కావేరి బేసిన్లు మరియు పశ్చిమ ఆఫ్ షోర్లోని కచ్ ముంబై ప్రాంతంపై దృష్టి సారించాలని ఓఎన్జిసి ఒక ప్రకటనలో తెలిపింది అయితే భాగస్వామ్య స్వభావం గురించి మరియు ఎగ్జాన్ మొబైల్ ఓఎన్జిసి యొక్క ఏదైనా బ్లాక్లలో వాటను కొనుగోలు చేస్తుందో లేదో వివరించలేదు ఓఎన్జిసి మరియు మొబైల్ మధ్య సహకారం వ్యూహాత్మకంగా సరిపోతుంది ఇక్కడ ఓఎన్జిసి యొక్క జ్ఞానం మరియు ఈ రంగాలలో గత అనుభవం ఎక్సోనో మొబైల్ యొక్క ప్రపంచ అంతర్దృష్టులతో జత చేయబడుతుంది అని విడుదల తెలిపింది చమురు అవసరాలను తీర్చడానికి దాని దిగుమతి ఆధారపడడం ఎనభై శాతానికి పెరగడంతో భారతదేశం కొత్త వనరులను కనుగొనడానికి మరియు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రపంచ చమురు మేజర్ల నుంచి సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని కోరుతోంది దేశంలోని అగ్రశ్రేణి చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిదారు ఓఎన్జిసి భాగస్వామ్యాన్ని అన్వేషించడానికి చాలా నెలలుగా ఎగ్జోన్ మొబైల్తో చర్చలు జరుపుతోంది ఉమ్మడి అధ్యయనాలను చేపట్టేందుకు రెండు సంస్థలు టూ థౌజండ్ నైన్టీన్లో మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేశారు ఓ బడంబడికలో తూర్పు మరియు పశ్చిమ తీరాలలో ఓఎన్జీసీ యొక్క డీప్ వాటర్ మరియు ఇతర లైసెన్స్లపై పనిచేయడం మరియు భవిష్యత్ బీడ్ రౌండ్లలో అందించే విస్తీర్ణం కోసం సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం వంటివి ఉన్నాయి ఓఎన్జిసి ఎక్స్ప్లోరేషన్ హెడ్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ తమ కంపెనీ ఎగ్జామ్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కోసం చూస్తున్నట్లు తెలిపారు ఆవిష్కరణ మార్గం ద్వారా సమర్థవంతమైన ఫాస్ట్ ట్రాక్ మోనటైజేషన్ ఎగ్జాన్ మొబైల్ యొక్క స్వాభావిక బలం ప్రయోజనకరంగా ఉంటుందని ఓఎన్జిసి అభివృద్ధికి వెళ్లాలని భావిస్తోందని ఆయన అన్నారు ఇది భారతదేశానికి ఇంధన భద్రత దిశగా అడుగులు వేయడానికి ఓఎన్జీసీని అనుమతిస్తుంది ఎగ్జాన్ మొబైల్ ఇండియా యొక్క సిఈఓ మరియు లీడ్ కంట్రీ మేనేజర్ మోంటేకే డాబ్సన్ మాట్లాడుతూ ఓఎన్జీసీతో కలిసి పనిచేయడానికి ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం సరైన వ్యక్తులు సహకరించినప్పుడు గొప్ప విషయాలు జరుగుతాయి ఎగ్జాన్ మొబైల్ మెదడు శక్తిలో ఇరవై ఐదు శాతం ప్రస్తుతం భారతీయ డీప్ డీప్ వాటర్ను మూల్యాంకనం చేయడంలో నిమగ్నమై ఉందని ఆయన తెలిపారు ఎగ్జాన్ మొబైల్ ఈ సహకారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది ఒక ఫ్రెండ్స్ విన్నారుగా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ వచ్చే లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి